రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నుండి నిర్వహిస్తామని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు స్పష్టం చేశారు. రైతు నిరసన కార్యక్రమాలు 5 జోన్లుగా విభజించి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా తెనాలి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. मन प्राथमिक पद्धव तेजी निर्वहित राष्ट्र निर्णी कार्यक्रम जो राष्ट्राने जोन विभजी ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. జోన్ 3 కింద మన ప్రాంతమంతా 18వ తేదీన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు రైతుల పట్ల ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి రైతులు నష్టపోతున్నటువంటి తీరంతా కూడా రైతాంగం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు మాత్రం అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలన్నీ కూడా పోటకం అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. గ్రామాల్లో వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి మాగాణి రైతాంగం కానీ మెట్ట రైతాంగం కానీ హార్టికల్చర్ రైతాంగం కానీ అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మన ప్రాంతంలో వరి జొన్న మొక్కజొన్న అదే విధంగా వాణిజ్య పంటలుగా ఉన్నటువంటి పసుపు కంద తమలపాకు అరటి ఇత్యాది పంటలన్నీ కూడా 2 సంవత్సరాల నుంచి రైతాంగం ఎంత నష్టపోతా ఉన్నారో మనం చూసాం. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. వీళ్ళు సమీకరించినటువంటి పంటకి ఈ రోజు వరకు కూడా డబ్బులే ఉన్నటువంటి పరిస్థితి. పండించిన పంటలో జొన్న గాని మొక్కజొన్న గాని వరి గాని 20% కూడా కొనుగోలు చేయలేదు. ఈ పెద్ద మనిషి 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడతాను, ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరకి వాళ్ళ పంటలు ఉత్పత్తి చేసిన పంటలన్నీ కూడా కొని ఎవరికి కూడా నష్టం లేకుండా చేస్తానని ఎన్నికల ముందు చెప్పాడు. చెప్పవాలని మన ప్రాంతంలో పండినటువంటి పంట వరి కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఎంత శాతం కొనుగోలు చేశారు, వాళ్ళకి ఈ రోజుకి డబ్బులు చెల్లించారని చెప్పి నేను అడుగుతాను. 20% మించి కొనుగోలు